ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాలతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ వంటింటి చిట్కాలు అనేవి మనకి ప్రతిరోజు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ అద్భుతమైన వంటింటి చిట్కాలను మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. చూడండి, ముందుగా మన నైఫ్స్ని ఎలాగా షార్ప్గా ఉంచుకోవాలో చూద్దాము. నైఫ్స్, కత్తెర్లు, అలాగే ఇలాగ చీజ్ గ్రేటర్స్, క్యారెట్ తురుముకునేవి, అలాగే మనం క్యారెట్ కట్ చేసుకునేవన్నీ బ్లేడ్స్ ఉంటాయి కదా, వాటన్నింటిని మనం ఈజీగా ఇలాగ దీప ప్రమిదలతోటి షార్ప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ చూడండి, నేను చీజ్ గ్రేటర్ని అయితే ఈరోజు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం చీజ్ తురుముకున్నట్లుగా దీన్ని పెట్టుకొని మనం దీప ప్రమిదన పెట్టుకొని ఈ విధంగా తురుముకుంటూ ఉండాలి. ఇలాగ చేసినట్లయితే విభలే షార్ప్గా తయారవుతాయి. అదేవిధంగా కత్తిని కూడా ఈ విధంగానే మనం గ్రేట్ చేసుకున్నట్లయితే ఇది భలే షార్ప్గా షైనింగ్గా తయారవుతుంది ఫ్రెండ్స్. మన కత్తి అనేది ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం వంటింట్లో మరి కట్ చేస్తూ ఉంటాము వెజిటేబుల్స్, అలాగే మనం అన్నింటిని యూజ్ చేస్తూ ఉంటాము. కొంతకాలానికి అవి ఖచ్చితంగా పదును అనేవి తగ్గిపోతాయి. అలాంటప్పుడు మీరు బయట పదును పెట్టించే పని లేకుండా ఈ విధంగా ఈ టిప్పుని మీరు యూజ్ చేసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టిప్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అద్భుతంగా మనం వీటినన్నింటినీ షార్ప్ చేసుకోవచ్చు. తర్వాత మనం దోశపిండి, దోశలు వేసిన తర్వాత మనకి అప్పుడప్పుడు చివరిన కొంచెం దోశపిండి మిగిలిపోతూ ఉంటుంది, మిగలకపోయినా అప్పుడప్పుడు అడుగున కొంచెం పిండి ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఈ చిన్ని చిట్కాని అయితే ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనం గ్లాసులు, ప్లేట్లు, అలాగే షింక్లో ఉన్న ఏ గిన్నెలైనా సరే ఇలాగ దోశపిండిని యూజ్ చేసుకొని భలే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మన ఇంట్లో డిష్ వాషర్లు అయిపోతూ ఉంటాయి, మన లిక్విడ్స్, సోపులు అలాగా ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటాయి, మనం ఒక్కొక్కసారి చూసుకోము. అలా అయిపోయినప్పుడు మన ఇంట్లో దోశపిండి ఉన్నా కానీ మనం అద్భుతంగా ఈ గిన్నెలను అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, తలతల మెరిసిపోతూ ఉంది ప్లేట్ అనేది దోశపిండితో క్లీన్ చేసుకున్నది. ఇంత జిడ్డుగా ఉన్న ఈ ప్లేట్ని కూడా మనం దోశపిండి సహాయంతో ఎలా క్లీన్ చేసుకుంటామో చూడండి. ఇలాగ బాగా మనం జిడ్డు ఉన్న చోట గట్టిగా పట్టి రుద్దినట్లయితే దోశపిండిని పట్టుకొని మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ దోశపిండితోనే మనం గిన్నెలన్నింటినీ, ఈ సింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ కడిగేసుకోవచ్చు. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కనుక క్లీన్ చేసుకోండి. మీరు ఈ టిప్ నచ్చినట్లయితే నాకు కామెంట్లో మీకు ఏ టిప్ నచ్చిందో తెలియజేయండి. ఇంత బాగా మనం ఈ పాత్రలన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ దోశపిండి సహాయంతో, ఇడ్లీ పిండి ఉన్నా సరే, దోశపిండి ఉన్నా సరే, ఈ రెండిట్లో ఏ పిండితోటైనా మనం ఈ విధంగా మన గిన్నెలన్నింటినీ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద గిన్నెల్ని కూడా చేసుకోవచ్చు, ప్లేట్స్ని, గిన్నెల్ని, గ్లాసుల్ని, వేటినైనా సరే మనం ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతున్నాయో. మరి ఇంత యూస్ఫుల్ అయిన టిప్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ని మీరు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ మీకు. మరి మూడవ టిప్ని కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. మనకి ఒక్కొక్కసారి మనకి గోల్డ్ అనేవి పుచ్చిపోతూ ఉంటాయి, అలాగే మనకి కత్తి తగిలినప్పుడు అప్పుడప్పుడు మన చేతికి గాయాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేయి పెట్టి గిన్నెల్ని కడుక్కోలేని పరిస్థితి అయితే మనకు వస్తుంది. అలాంటప్పుడు మనం ఈ చిన్ని చిట్కాని యూజ్ చేద్దాము. మనకి మన బయట షాపుల్లో షింక్ వాష్ చేసుకోవడానికి ఇలాంటి బ్రష్లు అనేవి దొరుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి బ్రష్ని మీరు తెచ్చుకొని మన దానిపైన మనం డిష్ వాష్ లిక్విడ్ని కానీ లేకపోతే సోపుని కానీ ఏదో ఒకటి అప్లై చేసుకొని మన ఇంట్లో ఉన్న గిన్నెలన్నింటినీ దీని సహాయంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. మనం చెయ్యి పెట్టి తోమాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి మీకు ఏదైనా చెయ్యికి ఏదైనా గాయమైనప్పుడు అలాంటప్పుడు మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫాస్ట్గా కూడా మనకి గిన్నెలు అనేవి క్లీన్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా మనం ఈ గిన్నెలను అయితే భలే క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఈ చేతికి గాయమైనప్పుడు ఈ టిప్ని అనేది యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకున్న మూడు టిప్పులు. ఈ టిప్పులన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను.
ఈ మూడు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని యూస్ఫుల్ అయిన టిప్స్, అలాగే మంచి మంచి వంటలతో మీ ముందుకైతే వస్తాను. మంచి మంచి వంటలు కూడా ఉన్నాయి నా ఛానల్లో, మీరు ఖచ్చితంగా వాటిని కూడా వాచ్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే. ఇంత సింపుల్ అయిన ఈ టిప్ని మీరు యూస్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.